వినియోగదారులకు ఏప్రిల్ మే నెలల్లో విద్యుత్ బిల్లులు అధికంగా నమోదు చేయలేదని బిల్లులు ఎక్కువగా ఉన్నాయని సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు కేవలం అపోహ మాత్రమేనని విశాఖ ఈపీడీసీఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ నాగలక్ష్మి అన్నారు. విశాఖపట్నం సర్కిల్ ఆఫీసులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఎండి మాట్లాడుతూ వినియోగదారుల వినియోగం మేరకే బిల్లులు జారీ చేస్తున్నామన్నారు. గత మార్చి నెలలో ఇచ్చిన బిల్లు తేదీ నుంచి మే నెలలో రీడింగ్ తీయు తేదీ వరకు రెండు నెలలు వినియోగించిన మొత్తం యూనిట్లకు నెలవారీ సరాసరి బిల్లింగ్ చేస్తున్నామన్నారు. ఈ బిల్లుల వివరాలు ఆన్లైన్లో ఉంచామని వాటిని స్పష్టంగా వినియోగదారులు 16 అంకెలు గల సర్వీస్ నెంబర్ నమోదు చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చునన్నారు. మనకి గత ఒక వారం 10 రోజుల నుంచి కానీ ఈసారి మనము ఇచ్చిన బిల్స్ మీద కన్సూమర్స్ అందరికి కూడా చాలా అపోహలు కానీ రూమర్స్ కానీ బిల్ ఎక్కువ వచ్చింది కానీ చాలా మందికి అనుమానాలు ఎక్కువ ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఆల్రెడీ మనము బిల్లింగ్ ప్రొసీజర్ అంతా ఎలా చేస్తామనేది ఈ వారం అంతా కూడా రెగ్యులర్ గా చెప్తూ వస్తున్నాము. సో దాంట్లో భాగంగానే ఇవాళ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టడం జరిగింది. మీరు మెయిన్ గా చూసినట్లయితే మనకి ఎవ్రీ మంత్ వాస్తవానికి బిల్లింగ్ చేస్తూ ఉంటాం. మంత్లీ మంత్స్ ఎప్పుడు రీడింగ్స్ తీసి అందరు కన్స్యూమర్స్ కి బిల్ అనేది ఇస్తూ ఉంటాము. బట్ గత నెల అంటే ఏప్రిల్ లో తీయాల్సిన రీడింగ్స్ మనకి కరోనా లాక్డౌన్ కారణంగా మనం అప్పుడు ఉన్న స్ట్రిక్ట్ లాక్డౌన్ మెజర్స్ ని చూసుకొని అప్పుడు ఆ మంత్ వరకు బిల్ తీయలేకపోయాము. సో అది తీయలేకపోయాము కాబట్టి మనము కన్స్యూమర్స్ అందరికి కూడా మీరు ప్రొవిజనల్ గా మార్చ్ మంత్ ఏం బిల్ కట్టారో సేమ్ కట్టండి అని చెప్పి చెప్పడం జరిగింది. అది చెప్పినప్పుడు కూడా మనము మన ఏపీఆర్సీ పర్మిషన్ తీసుకోవడం జరిగింది. ప్లస్ అప్పుడు మనం స్పెసిఫిక్ గా ఏం చెప్పామంటే అది ప్రొవిజనల్ బిల్ మాత్రమే, ఫైనల్ బిల్ అనేది యాక్చువల్ రీడింగ్ తీసినప్పుడు అడ్జస్ట్ అవుతుంది అనేది చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఇప్పుడు ఈ నెల చూసుకున్నట్లయితే మే మంత్ లో మనము ఈ 2 మంత్స్ గ్యాప్ తర్వాత ఇప్పటికి కూడా లాక్డౌన్ ఉన్న పరిస్థితుల్లో కూడా మనము కొంచెం సేఫ్టీ ప్రికాషన్స్ ఇవన్నీ ఎలా ఫాలో అయ్యి ఇంతమంది ఇంటర్వ్యూడర్స్ ని ఫీల్డ్ కి పంపించాలి కాబట్టి ఈ ప్రికాషన్స్ సేఫ్టీ మెజర్స్ అన్ని తీసుకొని మీటింగ్ మీటర్ రీడింగ్స్ తీయడం మొదలు పెట్టాము. ఇది తీసేటప్పుడు ఏంటంటే ఇప్పుడు చాలా మందికి అపోహలు ఉన్నాయి. లాస్ట్ మంత్ ఆల్రెడీ నేను ఒక బిల్ కట్టాను కదా, దాన్ని మీరు బార్గెన్ లో తీసుకోలేదు, లేకపోతే లాస్ట్ మంత్ కట్టింది అంతవరకు సక్సెస్, ఇప్పుడు రిమైనింగ్ రీడింగ్స్ అంతా కూడా మే మంత్ బిల్ గా లెక్కించారు అనేవి ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డౌట్స్ ఉన్నాయి అందరికి కూడా. సో దీని గురించి క్లియర్ గా చెప్పాలంటే మనం ఇప్పుడు తీసిన రీడింగ్ అనేది 2 మంత్స్ రీడింగ్, అంటే మనం 30 డేస్ వన్స్ రీడింగ్ తీస్తూ ఉంటాము, తీయలేకపోయాం కాబట్టి ఇప్పుడు 2 మంత్స్ తర్వాత తీసాము. ఈ తీసిన రీడింగ్ ని కూడా 2 మంత్స్ రీడింగ్ గానే భావిస్తాం. సో ఈ 2 మంత్స్ రీడింగ్ గా కన్సిడర్ చేసినప్పుడు దీంట్లో 2 మంత్స్ కి విడివిడిగానే బిల్ వేయడం జరిగింది. ఆ 2 మంత్స్ లో కూడా మనం చూసుకున్నట్లయితే మార్చ్ లో ఎన్ని రోజులు మిగిలిపోయాము అంటే మనం మార్చ్ 4th 5th నుంచి బిల్లింగ్ స్టార్ట్ చేస్తాము. సో మీకు మార్చ్ లో ఎన్ని రోజులు మిగిలిందో అప్ టు మార్చ్ 31st ఓల్డ్ టారిఫ్, అంటే మన 1920 ఫైనాన్షియల్ ఇయర్ లో ఏపీఆర్సీ అప్రూవ్ చేసిన టారిఫ్ ప్రకారము ప్రొపోర్షనేట్ గా యూనిట్స్ కి బిల్ చేయడం జరిగింది. సిమిలర్లీ దాని తర్వాత ఏంటంటే ఏప్రిల్ లో ఫుల్ గా ఒక 30 డేస్ ఉంది, మళ్ళీ మే లో ఏ రోజు బిల్లింగ్ తీసుకున్నారో అన్ని రోజులకి. సో దీనికి కూడా మళ్ళీ విడివిడిగానే ప్రొపోర్షనేట్ గానే, అంటే 30 డేస్ కంటే మనం బికాస్ ఆ స్లాబ్ అనేది మేము చూసుకుంటే కేటగిరీ కానీ స్లాబ్ కానీ అన్ని కూడా మంత్లీ కేటగిరీస్ కి ఇచ్చింది. సో మనము దాన్ని దాటకుండా ప్రతిసారి మనకి డేస్ 30 కంటే దాటితే మళ్ళీ దాన్ని విడిగానే ఆ కేటగిరీలో ఆ స్లాబ్స్ లో విడిగానే మళ్ళీ 0 to 50 నుంచి మొదలు పెట్టి లెక్కేయడం జరిగింది. సో సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు మార్చ్ లో ఎన్ని రోజులు అన్ని రోజులకి ప్రొపోర్షనేట్ గా ఓల్డ్ టారిఫ్, ఏప్రిల్ 30 డేస్ కి ప్రొపోర్షనేట్ గా న్యూ టారిఫ్, మే లో ఎన్ని రోజులు వచ్చిందో దానికి ప్రొపోర్షనేట్ గా న్యూ టారిఫ్ అప్లై చేసి బిల్స్ అన్ని ఇవ్వడం జరిగింది. సో దీంట్లో వాస్తవానికి అంటే మేము యూజువల్ సాఫ్ట్వేర్ లో మన ప్రింట్అవుట్స్ లో ఒక బిల్లే వస్తుంది, సో దాన్ని బట్టి వెళ్ళిపోయాము. బట్ అది కూడా కొంచెం కన్ఫ్యూజన్ అయ్యింది అనేది ఇప్పుడు మనకు వచ్చే వార్తల నుంచి తెలుస్తున్నాయి.